మన దేశంలో శీతల పానీయాలకు యమగిరాకి. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ కూల్ డ్రింక్స్ని లైక్ చేస్తారు. పార్టీలో, ఫంక్షన్స్లో ఈ సాఫ్ట్ డ్రింక్ తప్పకుండా హాజరవుతుంటుంది. నలుగురు స్నేహితులు ఒకచోట కలిస్తే వారితోనూ జత కలుస్తుంది. కూల్ డ్రింక్స్ దాహం తీరుస్తాయని, శక్తినిస్తాయని చెప్పి ఎడాపెడా వాటిని తాగేస్తున్నారు. కానీ వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ను పట్టించుకోవడం లేదు. మరి కూల్ డ్రింక్స్ను ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు, కష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్స్ ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతి అకేషన్ ని కూల్ డ్రింక్ తో ముడిపెడుతుంటారు. మారుమూల గ్రామాలు మొదలు మెట్రోపాలిటన్ సిటీల వరకు అందరూ ఆ రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఆ టేస్ట్ వెనుక దాగున్న సైడ్ ఎఫెక్ట్ ను పట్టించుకోరు. దీంతో ఎడాపెడా కూల్ డ్రింక్స్ ను విరివిగా తాగి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. కూల్ డ్రింక్స్ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం నిత్యం తీసుకునే మోతాదుకు మించరాదు. మించితే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది. బీపీ పెరుగుతుంది, కాల్షియం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు తలెత్తి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వీటిని అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్స్ ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్ డ్రింక్స్ లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడి నీరసం చెందుతారు. ఒక్కోసారి మూర్చపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో పాటు కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్స్ చక్కెర దంతాలకు చేటు చేస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దంతక్షయం ఏర్పడుతుంది. దీంతో దంతాలు సెన్సిటివ్ గా మారి చల్లని వేడి పదార్థాలు తింటే తట్టుకోలేకపోతారు. మద్యం సేవించేవారు కూల్ డ్రింక్స్ ను ఆల్కహాల్లో కలుపుకుని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల లివర్, కిడ్నీలపై అధిక భారం పడి కాలక్రమేణా పనిచేయకుండా పోతాయి. కూల్ డ్రింకులో ఎముకల్ని దెబ్బతీసే పదార్థాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాలలో బయటపడింది. ఎముకలు, ప్రత్యేకించి తుంటి ఎముకలు త్వరగా విరిగిపోయేందుకు ఈ పానీయాలు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజు 3 కన్నా మించి ఈ కూల్ డ్రింక్స్ తీసుకునే వారిలో ఎముకల సాంద్రత తగ్గి సన్నబడిపోతున్నాయని చెబుతున్నారు. ఎముకలను కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు గట్టిపరుస్తాయని, కూల్ డ్రింక్స్ లో ఉండే ఫాస్పారిక్ ఆమ్లం వీటినన్నిటినీ దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కొంతమంది నకిలీ కూల్ డ్రింక్స్ ను తయారు చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వీరు కార్చనేట్ వాటర్, చక్కెర లేదా తీపినిచ్చే పళ్ళరసాలు కలిపి కూల్ డ్రింక్స్ ను తయారు చేస్తున్నారు. వీటిలో చాక్రీన్, రంగులు, రసాయనాలు కలుపుతున్నారు. గ్యాస్ కోసం బట్టల సోడా కలిపేస్తున్నారు. ఇటువంటి పానీయాలు తాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పానీయాలను నెల రోజులు వరుసగా తాగితే టైప్ 2 మధుమేహం రావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో అయితే గర్భకోశ సమస్యలు వస్తాయని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ ను తాగి రోగాల బారిన పడకుండా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు కొబ్బరి నీళ్లు, హోమ్ మేడ్ షర్బత్, పళ్ళ రసాలను తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.